వదలకూడదు. పోసాన్ అనే వాడిని మర్డర్ చేయాలి, వాడిని ఎలిమినేట్ చేయాలి. ఎలాగైతే పుంగనూరులో చంద్రబాబు గారు పోలీసులు కూడా అటెండ్ మర్డర్ లాగా కళ్ళు బాగొట్టి చేశారు, అట్లా పోసాన్ గారిని కూడా అలా చేస్తారు. వాళ్ళట్లా మంచి ఫిజిక్ ఉంది పోలీసులు, తప్పకుండా దెబ్బ. నా బక్కోడిని రెండు పోట్లు పడితే అవుట్, మూడోది ఏముంటాం, ఓ రోజు బాధపడతారు మీరు, అరే పోసారి పాపం మంచి వాడు చచ్చిపోయాడురా అంటాం. మూడో రోజు అతనికి ఏం జైలు శిక్ష పడదు, కోర్టులో ఏం కాదు. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఏ వ్యవస్థనైనా అన్న అక్క అప్పే నాకేస్తాడు. ఏ వ్యవస్థనైనా చంద్రబాబు తెలుసు కదా మీకు, అతని మీద ఎప్పుడన్నా కేసు పెట్టి జైల్లో ఉన్నాడా? 16-17 కేసులు ఉంటే అన్నీ స్టేలే. నాలాంటి వాడికి స్టే ఇస్తారు అట్లా, అన్నీ సపరేట్గా ఉంటాయి అండి. కాదు ఇంత పెట్టి కూర్చొని ఏం చెప్పాలి, మ్యాక్సిమం ఏం చెప్పాలండి, ఏమయ్యా పోస్తాని ఇది ఇక్కడ లోకేష్ భూ కబ్జా చేశాడు అంటే తప్పు. నేను ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్తా. దోచుకున్నాడు అంటే తప్పు, కొనుక్కున్నాడు. నువ్వేం చెప్పాలా, జెన్యున్ ఫెలో అయితే పోసాన్ని తప్పు చేశాడు, పోసాని నేనేం కొనలేదు ఉంటే నువ్వు తీసుకో అంటే నేనే గిల్టీ ఫీల్ అయిపోయి ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి సారీ లోకేష్ బాబు నువ్వు ఇట్లా కబ్జా చేసావని ఎవరు చెప్తే నేను చెప్పాను, తప్పలేదు. అట్లా నీకుంది అంటే 2 సంవత్సరాలు శిక్ష దాకా వెళ్తారంటే లాయర్ గారు చెప్తారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు పక్కనే మీకు తెలుసు కాకానే పక్కనే 10 నిమిషాలు, అక్కడ నాకు అరే పోసానిగా నీకు 16 ఎకరం ఉంది అది ఇవ్వచ్చుకోదా నా కొడక నువ్వు పేదవాళ్ళకి అన్నాడు. ఆ క్లిప్పింగ్ ఏంటి